తిని పడేసే ఐస్ క్రీమ్ కప్పులు మరియు బిర్యానీ బాక్స్ మీద ఉండే మూత. లలిత బ్రాండ్ రైస్ రవ ప్యాకెట్తో సూపర్ ఐడియా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ కప్పులు తీసుకోండి. వీటిని నీట్గా వాష్ చేసేసేయాలి. తర్వాత మార్కర్ పెన్ యూస్ చేసి ఈ విధంగా మార్క్ చేసేసేయండి. వీడియోలో చూపించినట్టు నాలుగు వైపులా మార్క్ చేసిన తర్వాత ఆ మిడిల్లో నుంచి కూడా మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులా మార్క్ చేసిన తర్వాత సిజర్తో కట్ చేసేసేయండి. ఇది స్టార్టింగ్లో గట్టిగా ఉంటుంది, కొంచెం స్లోగా కట్ చేసేయండి, లేదంటే సీజర్ పక్కకి వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని వైపులా కట్ చేయడం అయితే అయిపోయింది. ఈ పైన వైపు కట్ చేసేసుకోండి. వీడియోలో చూపించినట్టు ప్రతి పెట్టలు కట్ చేసేసుకోవాలి. ఇది గుండెలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ మిడిల్లో నుంచి ఇలా మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి లీప్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్టు మొత్తం అన్నీ కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇది గుండెలుగా కట్ చేయడం అయితే అయిపోయింది. ఇలానే ఇంకొకటి ఉంది కదా, సేమ్ ఇలానే కట్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఇది గుండె కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా పైకి ఇలా అనుకున్నట్లయితే రివర్స్ అయిపోతాయి. దీని మీద నుంచి నెయిల్ పెయింట్ అప్లై చేసేసుకోవాలి. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర పింక్ ఉంటే అది తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ విధంగా పెటల్స్కి అప్లై చేసేసేయాలి. అక్రిలిక్ కలర్స్ ఉంటే అవి కూడా యూస్ చేయొచ్చండి ఈ ప్లేస్లో. ఇదిగోండి అయిపోయింది. ఇంకొకటి కూడా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ముందే ఎలాగైతే చేసుకున్నామో అలానే చేసుకోవాలి. కాకపోతే ఇది లోపల వైపు బయట వైపు కూడా వేసుకోవాలి. లోపల సైడ్ వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు బయట సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి వేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ బిర్యానీ మూత తీసుకోండి. ఈ విధంగా ఉన్న ప్లాస్టిక్ మూత ఏదైనా పర్లేదండి. ఈ విధంగా లోపల నుంచి గమ్ అప్లై చేసేసేయండి. ఇది ఫాస్ట్ గ్లూ అండి. దీని మీద నుంచి ఇలా గమ్ పెట్టేసుకుని ఈ పెటల్స్ దగ్గర కూడా పెట్టుకోవాలి. లోపల సైడ్ నెయిల్ పెయింట్ వేయలేదు కదా, ఇందుకే వేయలేదండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ నొక్కేసేయండి. మీ దగ్గర గన్ గమ్ ఉంటే దాంతో కూడా స్టిక్ చేసేసేయచ్చు. తర్వాత ఇంకొకటి ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్ అప్లై చేసేసి పైనుంచి స్టిక్ చేసేసేయండి. నెక్స్ట్ పింక్ కలర్ పెయింట్ తీసుకుని ఈ విధంగా స్ట్రోక్స్ ఇచ్చేయాలి. మీ దగ్గర నెయిల్ పెయింట్ ఉంటే దాంతో కూడా ఇలానే చేసుకోవచ్చు. లోపల వైపు బయట వైపు ఈ కిందనున్న పెటల్స్ కూడా ఇలానే స్ట్రోక్స్ ఇచ్చేయాలి. మధ్యలో కూడా ఈ విధంగా చేసేసుకోండి. లైన్స్ లాగే గీసేసేయండి దగ్గర దగ్గరగా. ఈ కప్పు కప్పు జాయింట్ దగ్గర ఈ విధంగా వైట్గా కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా అక్కడక్కడ లైట్గా టచ్ ఇచ్చేసేయండి పింక్ కలర్తో. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రవ్వ ప్యాకెట్ తీసుకుని ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది కదా, కట్ చేసేసుకోవాలి. చక్కగా అవుట్లైన్ నీట్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి. కిందనున్న లోటస్ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అవుట్లైన్ నీట్గా వచ్చే విధంగా కట్ చేయండి. ఇది కొన్ని కట్ చేయడం అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి గమ్ అప్లై చేసేసుకుని ఈ కార్డ్బోర్డ్ మీద నుంచి స్టిచ్ చేసేసేయండి. ఇలా అంటించుకున్న ఫోటోకి ఎక్స్ట్రా ఉన్న కార్డ్బోర్డ్ని కట్ చేసేసేయండి, ఇది అవసరం లేదు. కట్ చేసుకున్న ఫోటో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఎంసిల్ తీసుకుని ఇందులో టూ పార్ట్స్ ఉంటాయి కదా, ఈక్వల్గా రెండు తీసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చేతికి అంటుకుంటున్నట్లయితే టాల్కమ్ పౌడర్ వేసుకుని ఇలా డౌలా ప్రిపేర్ చేయండి. ఈ మిడిల్లో నుంచి గమ్ పెట్టుకుని పైనుంచి స్టిక్ చేసేసేయండి ఎంసిల్. ఈ మిడిల్లో నుంచి ముందుగా రెడీ చేసుకున్న లక్ష్మీదేవి ఫోటోని ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ ఎంసీలు ఈ పెయింట్లు ఏమీ కనిపించకుండా ఇలా గమ్ అప్లై చేసేసుకొని ఉల్లెన్ దారాల్ని ఇలా అంటించేసేసుకోండి, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నవి. నెక్స్ట్ ఇయర్ బడ్స్ తీసుకుని ఇవి మిడిల్లోకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటి మీద నుంచి పెయింట్ అప్లై చేసుకోవాలి. ఇలానే మిగతా వాటికి కూడా చేసేసుకోండి. ఇదిగోండి రెడీ అయిపోయినాయి. ఇంకా కొన్ని షార్ట్గా కట్ చేసుకోండి, ఇవి వైట్ కలర్లో ఉంచుకోవాలి. ఈ లోటస్ కానుకుని ఈ మిడిల్లో నుంచి ఒక్కొక్క లైన్ కింద ఇలా పెట్టేసుకోండి. గమ్ అప్లై చేసుకుని పైనుంచి స్టిక్ చేసేసేయండి. ఇంకొంచెం చిన్నగా కట్ చేసిన వైట్ కలర్ ఉన్నాయి కదా, ఈ మిడిల్లో నుంచి స్టిక్ చేసేసేయండి. ఇదిగోండి అంటించడం అయితే అయిపోయింది కదా. ఈ మిడిల్లో నుంచి చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా గమ్ పెట్టేసుకోవాలి. వీటి మీద నుంచి మిర్రర్స్ స్టిక్ చేసేసేయండి. ఇవి రేక్ మిర్రర్స్ అండి, గ్లాస్ మిర్రర్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. అంటించడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్బడ్తో పింక్ కలర్ పెయింట్ తీసుకుని ఈ విధంగా డాట్స్ కింద పెట్టేసుకోండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిర్రర్స్ తీసుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నుంచి కాయిన్స్ లాగే ఈ విధంగా వేసుకోండి. షో పీస్లా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా, టూ డిఫరెంట్ కదా. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.